మన్మధుడిగా లేదు ఇది, అంటే మొత్తం స్టోరీ మొత్తం డిఫరెంట్ చేసిండు, కానీ మూవీ బాగాలే, అస్సలు బాగాలే, చెత్త చెత్త చేసిండు, అంత చిల్లర చిల్లర చేసిండు. మామూలు మనమధుడిలా తీలే, మనమధుడు అంటే కొద్దిగా వెరైటీ ఉందా అనుకున్నా, కానీ రొటీన్ స్టోరీ చేసిండు బాగా. లక్ష్మీ ఆంటీ సూపర్ ఉంది, యాక్టింగ్ మాత్రం సూపర్, లక్ష్మీ మేడం సూపర్ యాక్టింగ్ ఉంది, అండ్ ఆవిరిజినల్ యాక్టింగ్ సూపర్ ఉంటుంది. ఇంకా రకుల్ అంతా అంతలే, రకుల్ సినిమా ఎత్తేసినట్లే, వేస్ట్ రకుల్ వేస్ట్ పెట్టి వేస్టే, అంతగా ఏం లేదు, వేస్ట్ మూవీ భయ్య. కావాలని చెప్పాలంటే రేటింగ్ అంటే 1.5 కూడా వేస్ట్. మూవీ వెళ్ళడం కన్నా ఇంట్లో మంచిగా పండుగ వేసేసుకొని పండుకోవడమే మేలు. చెత్త మూవీ సాంగ్సా, ఏ సాంగ్స్ అంటే భయ్య, సాంగ్స్ అసలు సాంగ్సే లేవు మూవీలో. మూవీ మొత్తం ఎట్లా నడుస్తుంది అంటే ఏదో జీవితం రోడ్డు పైన ఎట్లా నడుస్తుంది అంటే అట్లా నడుస్తుంది జీవితం మొత్తం. జీవితం ఎట్లా నడుస్తుందో అట్లా నడుస్తుంది అంతే. అంత సాంగ్స్ ఏం పెట్టలే, ఫైట్ ఒక ఫైట్, అది కూడా రకుల్ ఫైట్ ఫైట్ ఉంది. రకుల్ వచ్చి అండ్ బాయ్ ఫ్రెండ్ కొడుతుంది, రకుల్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మోసం చేసింటారు, రకుల్తో కొట్టిస్తాడు నాగార్జున, అంతే. ఫైట్ కూడా ఏం మిగిలే, అంటే ఎక్స్పెక్టేషన్ వేరు, సినిమా ఎక్స్పెక్టేషన్ అంతా వేరు, సినిమా వేరు, అంత మన్మధుడు లేదు. గోల్డెన్ లెగ్ రకుల్, రకుల్ తీసేసి కొత్తగా మన అర్జున్ రెడ్డి హీరోయిన్ ఉందిగా, దాని బిడ్డ మంచిగా ఉండే ఈ అమ్మ రకుల్ అంటే రకుల్, రకుల్ అసలు వేస్ట్ మూవీ. ఈ దీంట్లో చెత్త యాక్టింగ్ ఎక్కడ లేదు, థ్యాంక్ యూ, అసలు వేస్ట్ మూవీ వేస్ట్. ఆ లిప్ లాగా అదంతా టూ వరస్ట్ అయిపోయింది అసలు నాగ ఏంటి. వన్ చాలా ఎంటర్టైన్మెంట్ మూవీ, ఇప్పటికీ వన్ అనే 15 రోజుల తర్వాత కూడా రిమెంబర్ చేసుకుంటున్నాం. ఇది ఈ క్షణమే మర్చిపోతాం సినిమాని, సినిమా చూసి వచ్చిన మరుక్షణమే సినిమాని మర్చిపోతాం. నథింగ్ యూ కెన్ క్యారీ ఎనీ మూమెంట్ ఎనీ రిమెంబరెన్స్, చాలా వరస్ట్. రకుల్ ప్రీత్ సింగ్ ఈజ్ ఓకే, కానీ ఏం రోల్ లేదు రకుల్ ప్రీత్ సింగ్, అంత ఏం చూడాల్సిన అవసరం ఏం లేదు అసలు. అది ఏం చేస్తుందో ప్రతి సీను ముందొచ్చేదంతా తెలిసిపోతుంది, సినిమా తెలిసిపోతుంది అంతా. అది కామెడీ ఉంటుంది, ఇక్కడ సీరియస్ చూపిస్తారు, అది వరస్ట్. మ్యూజిక్ టూ వరస్ట్, మన్మథుడు ఎంత మ్యూజిక్, ఇది అంత వరస్ట్ మ్యూజిక్, అంత వేస్ట్ మ్యూజిక్ తీసుకోకూడదు. మ్యూజిక్ ఏమేం బాగలేదు, ఒక్క పాట క్యారీ కాదు, ఆర్ఆర్ కూడా వేస్ట్, ఏమేం బాగలేదు సినిమాని. నాగార్జున ఫ్యాన్స్ నేను, కానీ ఇంత వరస్ట్ టాక్ చెప్పాల్సి వస్తుంది పరిస్థితి. ఇంకా చాలా నేర్చుకోవాలా అన్నా, చాలా నేర్చుకోవాలా. హైలైట్ సినిమా ఏం క్యారీ లేదండి అసలు, సినిమా క్యారీనే లేదు అసలు, చాలా డిసప్పాయింట్, చాలా చాలా డిసప్పాయింట్మెంట్. ఎంత ఊహించుకొని ఇట్లా వచ్చామో సినిమా చూసాం మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయింది. ఏం లేదు సినిమా, ఇంత వరస్టాన్ని ఊహించలేదు అసలు, ఒక్క సాంగ్ లేదు, ఆర్ఆర్ లేదు, క్యారీ ఫార్వర్డ్ లేదు. ఈ సినిమా ఇప్పుడు చూసే ఇప్పుడే మర్చిపోతాం అసలు. ఏమండి సూపర్, ఆ వెన్నెల కిషోర్ కోసమే సినిమా తీశారేమో డౌట్ నాకే, టోటల్ వెన్నెల కిషోరే. కానీ ఏం చేస్తాం చెప్పు, అప్పటి కామెడీ అయిన ఆయన కోసం మనం ఏం సినిమా చూస్తాం చెప్పు. కానీ వేస్ట్ అది, వెన్నెల కిషోర్ని అంత అవేర్ చేయకూడదు. వెన్నెల కిషోర్ ముందు నాగార్జున వేస్ట్, అందరూ వేస్ట్ అయిపోయారు. రకుల్ సింగ్ అంతా అంత ఓవర్ క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు వెన్నెల కిషోర్. సినిమా బాలే, అస్సలు బాలే సినిమా. ఇంకా మూవీ జస్ట్ అన్ యావరేజ్ మూవీ అండి ఇది. మీరు మన్మధుడు 1 అని కంపేర్ చేసి మన్మధుడు 2 అని పెట్టినారు, కానీ మన్మధుడికి దీనికి సంబంధం లేదు. ఇది యాక్చువల్లీ ఇది ఇంగ్లీష్ మూవీ యాక్చువల్లీ. ఎంట్రీ అవట టైటిల్స్ వచ్చినప్పుడే దర్శకత్వము స్క్రీన్ ప్లే దర్శకత్వం రావడం పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి, లైక్ వెన్నెల కిషోర్ యాక్టింగ్ ఈస్ టూ గుడ్, లైక్ వెన్నెల కిషోర్ వాకింగ్ పర్ఫార్మెన్స్ కామెడీ అంటే అల్టిమేట్. బట్ ఐమ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్ వచ్చేవారు, చాలా సీన్స్ ల్యాగ్ అయిపోయింది, అంత ఇంట్రెస్టింగ్ అంటే ఫస్ట్ హాఫ్ ఉన్నంత థింగ్ సెకండ్ హాఫ్లో కనపడదు. అండ్ ఇంతకుముందు బ్రదర్ అన్న రొమాంటిక్ సీన్స్ మాత్రం నాగేశ్వరం ఎత్తున్నా బ్రదర్ విజయ్ పేరు కూడా మించిపోయినాడు భయ్య ఈ సీన్లో మాత్రం. ఆ కిస్సింగ్ స్టైల్ కూడా ఇట్స్ అవసరం, వీటి వేస్తాం అనుకోవచ్చు, విజయ్ పేరు కూడా వేస్తాం అంటే అక్కడ మన కలెక్టరీ కనపడదు, మన ఫిల్మ్ స్టైల్ అనే కాదు, ఇట్ ద ఫైనాన్స్ కీజ్ చేసి ఇట్స్ టూ గుడ్. సాంగ్స్ అనేది నార్మల్, మూవీ జస్ట్ యావరేజ్ మూవీ అండ్ ఫ్లాప్ కూడా అనలేము. ఇక్కడ ఎక్కడ డిఫాల్ట్ లేదు యాజ్ యూజువల్, కానీ మన్మధుడు 2 అని పెట్టకుండా వేరే పెట్టుకుంటే బాగుండేమో అనిపించింది. యాక్షన్ సీన్స్ ఏం లేవు, జస్ట్ కూల్ మూవీ ఉండే అంత యాక్షన్ సీన్ ఉండే మేము ఉండే అంతే. సాంగ్స్ సాంగ్స్ అసలు ఏం లేదు అసలు, మూవీ ఏం లేదు ఒక మాట చెప్పాలంటే. ఇదంటే నాగార్జున కోసం చూడొచ్చు రావచ్చు అంటే వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్ చూడబట్టే మూవీ అంతా కూర్చోగలం అంతా. ఇంకేం, థ్యాంక్ యూ.
ఆఫీసర్ నిజంగానే బాగాలేదు, కానీ ఆఫీసర్ మనకి సినిమా రన్ టైం అంతా కూర్చోబెట్టగలిగింది. వర్మ గారి మ్యాజిక్ నాగార్జున ఏదో ఎప్పుడు ఒక అభిమానిగా ఎప్పుడు అయిపోతురా బాబు సినిమా నేను అనుకున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత వరస్ట్గా ఉందో. ఇంకా సీరియస్గా ఆయన అభిమానికి ఒకటే చెప్తున్నాను సార్, నాగార్జున గారు మీరు సినిమాలు చెయ్యకపోయినా పర్లేదు, మీ అభిమానిగా మేము చెప్పుకొని బతుకుతాం, కానీ ఇలాంటి చెత్త సినిమాలతో మాత్రం రావద్దు సార్. చాలా బాధ వేస్తుంది ఇలాంటివి చూడడానికి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.